గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంటోంది. కోర్టు తీర్పులిచ్చినా మేము అమలుపరచాం, కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మాకు సంబంధం లేదు, రాజ్యాంగాన్ని మేము పట్టించుకోం, చట్టబద్ధమైన పరిపాలన మాకు అక్కర్లేదు, న్యాయమా అనేది ఏంటో మాకు తెలియదు, మేము 151 సీట్లు గెలిచాం, పూర్తి స్థాయి మెజార్టీ సాధించాం, 22 మంది ఎంపీలు వచ్చారు, ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా పూర్తి స్థాయిలో మేమే గెలుస్తున్నాం, తెలుగుదేశం పార్టీది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడుది ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ది ఏమీ లేదు, అసలు మాకెవరూ సంబంధం లేదు, ఏ ఒక్కరూ మాకు మినహాయింపు కాదు, ప్రజలు మాతో ఉన్నారు, ప్రజలు మాతో ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మాకు 175కి 200 సీట్లు వస్తాయి కాబట్టి మేము ఎటువంటి తీర్పులు పట్టించుకోం, ఎటువంటి రాజ్యాంగబద్ధ పరిపాలన మాకు అక్కర్లేదు, ప్రజలు మమ్మల్ని పరిపాలించమన్నారు, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలించమన్నారు, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మంత్రులు ఇమ్మన్నారు. ఇదేనా మాట్లాడాల్సిన మాటలు? మీరు ఎమ్మెల్యే సీట్లు ఎవరికైనా ఇచ్చుకోండి, తప్పేం లేదు, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోండి, రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే సీట్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఏ పార్టీ అయినా అలాట్ చేసుకోవచ్చు. మంత్రులుగా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఈ రెండు కాకుండా కూడా 6 నెలల లోపల ఎన్నికయ్యే వాళ్ళని మీరు ఎంపిక చేసుకోవచ్చు. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరుండాలో, ఏ శాఖ అధిపతి ఎవరుండాలో, మీకు పిఏలుగా ఎవరుండాలో వారిని కూడా మీరు పెట్టుకునే అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఏ రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలుగా గెలిచారో, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో అదే రాజ్యాంగం, గుర్తుపెట్టుకోండి, అదే రాజ్యాంగం న్యాయ వ్యవస్థను కూడా ఏర్పరిచింది. మీకు మాత్రం రాజ్యాంగం పనికొస్తుంది. మీకు బెయిల్ రావాలంటే కోర్టు నుంచే బెయిల్ తెచ్చుకుంటారు, మొన్న మధ్య స్టే కూడా తెచ్చుకున్నారు, అప్పుడు మాత్రం మీ కోర్టులు అద్భుతంగా కనపడతాయి, బాగా పనిచేస్తున్నట్టుగా కనపడతాయి, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నట్టుగా కనపడతాయి. ఏది, మీకు బెయిల్ ఇస్తేనో, మీకు శిక్ష తగ్గిస్తేనో, లేకపోతే మీకు స్టే ఇస్తేనో? అది కాదండి, కోర్టులు ఎప్పుడూ కోర్టులే. మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కోర్టే, మీకు అనుకూలంగా తీర్పు వచ్చినా కోర్టే, అది న్యాయబద్ధమైన పరిపాలన. శాసనసభ తీసుకునే నిర్ణయాలకు సమీక్షించే అధికారం రాజ్యాంగబద్ధంగా మీరు తీసుకోకపోతే నిర్ణయాలు అధికారం కోర్టుకు ఉంది. మీకు న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇతరులకు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అర్థం కావటం లేదు, చెప్పినా మీరు వినడం లేదో మాకు అర్థం కావడం లేదు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లు ఎగ్జిక్యూటివ్ సంస్థలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇటువంటి పిచ్చి పనులు చేసే సరిగ్గా వ్యవహరించక గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైలుకి వెళ్ళారు. క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన ఒక ఉత్తమ మహిళ జైలుకి వెళ్ళొచ్చారు. ఏమిటి పరిస్థితి? ఇప్పుడు 8 మందికి శిక్ష పడ్డది, ఒకవేళ వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే ఏమయ్యేవాళ్ళు? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఆదుకోరు, వైసీపీ నాయకులు మిమ్మల్ని ఆదుకోరు, మంత్రులు మిమ్మల్ని ఆదుకోరు, మీకున్న పరపతి మిమ్మల్ని ఆదుకోదు. మీరు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సలహాలు ఇవ్వాలి, ఫైల్స్ కూడా అలా రాయాలి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఒక ప్రధాన పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు, వారికి నిజంగా ధన్యవాదాలు. వారి దగ్గర ట్యూషన్కి వెళ్ళండి, కొన్ని పద్ధతులు తెలుస్తాయి, అసలు వారు చెప్పినట్టుగా కొన్ని చర్యలు కూడా రావాలి. ఒకవేళ సెక్రటరీ గారు రాజ్యాంగబద్ధంగా ఫైల్ పంపినట్టయితే మంత్రి గారు ఒత్తిడి చేస్తే నేను చెయ్యను అని చెప్పండి, మంత్రి గారు సంతకం పెడితే ఆ మంత్రి గారే జైలుకి వెళ్తారు, లేదా మంత్రి గారే కోర్టుకు వెళ్తారు. మీకెందుకండి బాధ? 5 సంవత్సరాలు ఉండిపోయే వీళ్ళని చూసి మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు తానంటున్నారు? దీనికోసం మీరు ఐఏఎస్ అయింది, దీనికోసం మీరు ఐపీఎస్ అయింది, దీనికోసం మీరు తలెత్తుకునేలాగా సొసైటీలో ఉంటుంది. పిల్లలు ఏం చూసి నేర్చుకుంటారు? నిన్న జైలుకి వెళ్ళిన 8 మందిని చూసి ఎవడన్నా ఐఏఎస్ అవుదాం అనుకుంటారా? ఎందుకండి అది? ఏం పిఏపిఎస్లు కాదు సార్ మీరు, అసలు ఏం జరుగుతోంది? మరి ఒకవేళ కోర్టు చెప్పినట్టు కనుక ఈ ప్రభుత్వం వినకపోతే, ముఖ్యమంత్రి గారు వినకపోతే, మంత్రులు వినకపోతే, ఈ పార్టీ వినకపోతే ఏం చేయాలి అసలు? ఇది అందరికీ, అందరినీ తెలుస్తున్న ప్రశ్న.